హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ వైటం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను కలర్ ఐడెంటిఫికేషన్ ఎందుకు పెట్టట్లేదు అనుకుంటున్నారు కదా. ఎందుకే పెట్టట్లేదు, ఎందుకంటే మన ఛానల్ మెయిన్ ఛానల్ వైటం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి స్ట్రైక్ పడింది. దేనివల్ల పడింది అంటే కలర్ ఐడెంటిఫికేషన్. కలర్ ఐడెంటిఫికేషన్ పెట్టడం వల్లే ఇలాంటి స్ట్రైక్లు అనేవి పడుతున్నాయి. అందుకే నేను కలర్ ఐడెంటిఫికేషన్ పెడతలేదు. ఇక దాంట్లో మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో 2 వారాల పాటు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేను. కాబట్టి ఇది మన 2 ఛానల్లు, ఇది కూడా మీ అందరికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో, ఎవరైతే ఇంతవరకు చూడలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచి మన వీడియోస్ అనేవి డైలీ ఇందులోనే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుని మన యొక్క ఈ వైటీఎం రెడ్డి అనే కొత్త ఛానల్ కూడా మీరు ఫాలో అవుతూ కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి మీకు వర్కౌట్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇది మన కొత్త ఛానల్ కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాక్సిమం అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేయడానికి ట్రై చేస్తే మ్యాక్సిమం అనే మన ఛానల్ అందరికీ తెలుస్తుంది. చాలామందికి ఇది కొత్త ఛానల్ కాబట్టి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి 7 మార్చి 2021. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద తెలుస్తుంది మనం వీడియోలో చూద్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మెయిను అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చినప్పటికీ కోడి కాకి డేగలు, గట్టి కాకి డేగలకు కోడి చూపు అనేది ఉండాలి. తోకలో కానీ రెక్కల్లో కానీ దానికి బొంగ తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి కోడి కాకి డేగలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మనం ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాడడానికి బొంగ తెలుపు గల కోడి కాకి డేగను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికీ కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. అవి చూపులకు గెలుస్తాయి కానీ ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించగలం. ఇక్కడ ఓడిపోయే రంగులు ఏంటంటే నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పూలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి కాకిడేగలను ఉపయోగించుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే నెమలి పింగళాలను, గౌన్ నెమళ్ళను, తెల్ల నెమళ్ళను, ఎర్ర పూలాలను, ఎర్రబొట్ల సేతువాలను, అలాగే ఎర్ర నెమళ్ళను, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:40 నుంచి 10:40 వరకు. 8:40 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది. ఎర్ర నెమళ్ళకి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు అనేది లేని ఎర్ర నెమళ్ళు కానీ ఎర్ర అబ్బరాసులు కానీ మనం ఇక్కడ ముసుక్కి లేదా జోళ్ళకి పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగు వచ్చినప్పటికీ కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకు గెలుస్తాయి కానీ అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూసారా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. ఇక్కడ ఓడిపోయే రంగులు ఏంటంటే కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, ఇవన్నీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాడుకోవాలంటే ఎర్ర నెమళ్ళను కానీ ఎర్ర అబ్బరాసులు కానీ ఉపయోగించుకోవాలా. అలాగే కోడి పింగళాలను, కోడి మైలాలను, బూడిద రంగు మైలాలను, కోడి కాకులను, కాకి పింగళాలు, ఇవన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ టైమింగ్స్లో వీటన్నింటిని ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. 11:00 నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చినప్పటికీ కాకి పింగళాలు లేదా బాగా పసిమగల కాకులు, కాకి పింగళాలు బాగా పసిమగల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం
అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కాకి పింగళాలను కానీ బాగా పచ్చిమ గల కాకులను కానీ నల్ల బొట్టల సేతువాలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు వచ్చేటప్పటికి నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇవన్నీ కూడా చూపులకి విజయం సాధించే రంగులు అన్నమాట. చూపులకి విజయం సాధిస్తాయి, కానీ అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులో చూసారా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించగలవు. ఇక్కడ ఓడిపోయే రంగులు ఏంటంటే కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కిర్లు, ఇవన్నీ కూడా ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కాకి పింగళాలను కానీ బాగా పశ్చిమ గల కాకులను కానీ నల్ల బట్టల సేతువాలను కానీ ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కాకులు, ఇవన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:30 వరకు, 1:30 నుంచి 3:30 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు లేదా కోడి పింగళాలు, నెమలి పింగళాలు, ఇవన్నీ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది ఈ టైమింగ్స్లో. కాబట్టి మనం ఈ టైమింగ్స్లో ముసుక్కి కోడి పింగళాలను, కోడి నెమలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వాటి తర్వాత చూపులకు విజయం సాధించే రంగులు, చూపులకి అవకాశం ఉన్న రంగులు వచ్చినప్పటికీ కోడి నెమలి కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే రంగులు అనమాట. చూపులకు మాత్రమే గెలుస్తాయి, చూపులు గెలుస్తాయి కానీ అవి ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించగలం. ఇక్కడ ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కాకి చూపు, డేగ చూపు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి నెమలి పింగళాలను కానీ కోడి నెమలను కానీ ఉపయోగించుకోవాలి. అలాగే కాకి చూపు, డేగ చూపు, కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు, 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి డేగ పింగళాలు లేదా ఎర్ర పూలాలు. డేగ పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కంపల్సరీ డేగ పింగళాలను ఉపయోగించుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే డేగ పింగళాల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, చూపులకు మాత్రమే గెలిచిన రంగు వచ్చేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పూలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపుల్లో ఏ అవి వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించగలం. ఇక్కడ ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, తుమ్మిద వన్య కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి డేగ పింగళాలను కానీ శుద్ధ డేగలను కానీ ఎర్రపులను కానీ ఈ మూడింటిలో మ్యాక్సిమం 3 విజయం అనేది సాధించే అవకాశం ఉంది. వాటిని ఉపయోగించుకుంటే బాగా పనిచేస్తాయి. అలాగే కాకి నెమలను, బాగా పశ్చిమ గల కాకులను, గట్టి కాకులను, తుమ్మిది వన్య కాకులను, నల్లకట్టు అబ్బరాసులను, నెమలి అబ్బరాసులు, ఇవన్నీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ టైమింగ్స్లో వీటన్నింటిని ఉపయోగించుకుని ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మ్యాక్సిమం అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమన్నా అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.